యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటందేమియు లేదు, పొందక పోవుట ఎందేమియు లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. క్రైస్తవ జీవితము విశ్వాసం వలన నడుస్తుంది. పాపము మనలను విడిచినప్పుడు విశ్వాసం మనలోనికి ప్రవేశిస్తుంది. మనము నూతన జన్మను పొందిన వారమైనప్పుడు దేవుని సద్గుణములన్నీ మనలోనికి ప్రవేశిస్తాయి. మనం మారుమనసు పొందినప్పుడు ఈ సద్గుణములు మనలో మూలపాఠములను పోలిన రీతిగా కార్యం జరిగిస్తాయి. నువ్వు విశ్వాసంలో ఎదిగే కొలది నీ విశ్వాసము నీ రక్తమును సహితం ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవ రక్తమునకు క్రిములను చంపే శక్తి ఉంటుంది. యేసునందు నిజముగా విశ్వాసం ఉంచిన మనిషి యొక్క రక్తము కూడా శక్తివంతమవుతుంది. కానీ హృదయములో పాపం ఉన్నప్పుడు నీ రక్తం కూడా బలహీనమవుతుంది. నీకు పవిత్ర హృదయం ఉన్నప్పుడు నీవు తినినది ఏదైనాను అరిగిపోతుంది. అయితే పాపం నిండిన హృదయం నీలో ఉన్నప్పుడు ఇట్టి శక్తివంతమైన విశ్వాసము నీలో ఉండదు. నీవు దేవుని వాక్యం చదువుతూ దాన్ని ధ్యానించినప్పుడు నీలో విశ్వాసం ఎదుగుతుంది. వాక్య ధ్యానము అంటే ఊరకే చదవడం కాదు, దానిని అధ్యయనం చేస్తూ చక్కగా ఆకలింపు చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు వాక్యం నీ హృదయ లోతులలోనికి వెళుతుంది. గొప్ప మిషనరీలు మరియు పరిశుద్ధులైన వారు వాక్య ధ్యానములను ప్రార్థనలను ఎన్నో గంటలు గడుపుతుండేవారు. జార్జ్ ముల్లర్ సంవత్సరమునకు 4 సార్లు బైబిల్ను పూర్తిగా చదువుతుండేవారు. మోకాళ్ల మీద వాక్యము చదవడం దేవుడు నేర్పించారు. ప్రేమ సర్వోన్నతమైన శక్తి. దేవుడు ప్రేమయున్నాడు గనుక ఆయన సర్వోన్నత శక్తిమంతుడై ఉన్నాడు. నేను నా పిల్లలను ప్రేమిస్తున్నానని నీవు చెప్పవచ్చు, కానీ ఆ ప్రేమలో తరచుగా స్వార్థం ఉంటుంది. అది నిజమైన ప్రేమ కాదు. అయితే దేవుని ప్రేమ పవిత్రమైనది. నీలో ఆ దైవికమైన ప్రేమ ఉన్నప్పుడు నీవు ఎన్నో కార్యములు చేయగలవు. విశ్వాసము సాధారణమైన ప్రేమను దైవికమైన ప్రేమగా మారుస్తుంది. ఒక తల్లి ప్రేమ ప్రకృతి సంబంధమైన ప్రేమ. అయితే తన హృదయములో క్రీస్తును ప్రేమించినప్పుడు ఆ ప్రేమ శక్తివంతంగా ఉంటుంది.